ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మధు మంతిన ఇంకా బాలీవుడ్ ప్రముఖులు కలిసి రామాయణ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లుగా ప్రకటించి ఏళ్లు గడుస్తోంది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇన్ని సంవత్సరాలు అవుతుంటే అసలు ఆ ప్రాజెక్టు ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రకటించిన వారు ఈ ప్రాజెక్టు గురించి మర్చిపోయారా అంటూ పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు రామాయణం ప్రాజెక్టు కార్యరూపం దాల్చదా అంటూ నిట్టూస్తున్న ప్రతిసారి కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వచ్చి మళ్లీ వార్తల్లో నిలుస్తోంది ఈ సినిమాలో నటి నటుల ఎంపిక అనేది ఆద్యంతం పెద్ద టాస్క్లా మారింది హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ మొదలుకొని టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ ను కూడా సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాత్రకు ఏ ఒక్క నటుడిని కూడా ఓకే చేసినట్లుగా దాఖలాలు కూడా లేవు ఇక రామాయణం అనగానే రాముడి పాత్ర ఎవరు చేస్తారు అనేది చర్చ ఇప్పుడు రాముడి పాత్ర కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది పలువురు హీరోలను పరిశీలించిన తర్వాత మేకర్స్ చివరకు బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది వీరిద్దరితో కూడా ఈ ప్రాజెక్టు గురించి మేకర్స్ చర్చించారట ఇద్దరి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి ఇక వెయ్యి కోట్ల రూపాయల రామాయణం అంటే ఖచ్చితంగా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టులో నటించాలని ప్రతి ఒక్క నటి నటులకు కూడా ఉంటుంది కాబట్టి మహేష్ బాబు అయినా రణ్బీర్ కపూర్ అయినా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే మరి రాముడి పాత్రకు వీరిద్దరిలో ఎవరు ఓకే అవుతారనేది వేచి చూడాల్సిన విషయం ఇక దంగల్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో ఈ భారీ ఇతిహాస చిత్రం పలు పార్ట్లుగా తెరకెక్కడ అంటున్నారు కరోనా వల్ల ఆలస్యం అయింది కానీ లేదంటే ఇప్పటి వరకు కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయినా పూర్తయి ఉంటుందని అంటున్నారు ఇరవై ఇరవై ఐదు వరకు కనీసం ఫస్ట్ పార్ట్ అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి రామాయణపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈసారి రాబోతోన్న సినిమా ఖచ్చితంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఈ తరం ప్రేక్షకులకు రామాయణం గురించి పూర్తిగా వివరించేదిలా ఉంటుందని నెటిజన్స్ మరియు సినీ ప్రియుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక రాముడి పాత్ర విషయంలో ఒక క్లారిటీ వస్తే రావణాసురుడి పాత్ర విషయమై చర్చలు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన స్టార్స్ ను మరియు ఇంగ్లీష్ నటి నటులను కూడా ఈ సినిమాలో నటింపజేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మతలు ఇక పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా ఈ సినిమా రూపొందబోతుందని టాక్ వినిపిస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి